అన్నారు కదా అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. అరే తాళమేలేయా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మత్ మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లా వంపులు తిరిగింది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగ్ కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళని పట్టుకుని ఎవరు నువ్వు అంటే ఏం చేస్తారు? పెళ్లి గాని నాకు పెళ్ళ మీద వస్తుంది. ఇదిగో మీరు కట్టిన తాళి, దీని చూసేనే నేను ఎవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టి ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏయ్ ఏంటయ్యా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వు ఎప్పుడు వచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను నిన్న భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళారు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచలర్ గిల్లి ఉందంటే పెళ్ళయిందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పెళ్ళోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్లే కాలేదు అంటావేటయ్యా? నా తెలియకుంటే ఇన్ని జరిగినా? జరిగిపోయి ఎవడో జరుగుతా? ఆ జరిగినాయ్యా. రాజా ఎక్కడో రాజా, రాజా మనం పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు, ఇదే మెయింటెన్స్. టేక్ కేర్. అరే తలుపు అప్పుడే ఎంత టైట్ అయినా. ఏ స్టడీ లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన షర్ట్ వేసిన చిన్న డౌట్. కరెక్టే కరెక్టే, అండర్వేర్ వేసిన. కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా ఇక్కడ ఉన్నావా? రాజా వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిమున్న నీకోసం అప్పుడే పొద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్లేదు, రావలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్స్ తాగు తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి, ఇది ఏమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? ఆ సీరియసే. రేపు నీ తాళం నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచాలు ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనర్నే. ఓ మీరు ఇంటి ఓనర్? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంట్ పూస్తారు అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల కింద ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్స్ పడిపోయేలా ఉంది పరిస్థితి కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెంట్ ఇచ్చేసా, మళ్ళీ అడగద్దు. ఇలాంటి అదవలో రెంట్కున్నారనుకో, ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఎందుకంట గిరంటే కాదంట, యాది గిరంట. ఏదవన్నారు ఎదవా? ఇదిగో సుబ్బరా వద్దరాని ఉండవా?
ఇంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, ఇప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే, పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.